మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ ఒత్తిడి ఎంత ఉంది. నేను సుమారు 7-8 కోట్ల రూపాయలు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ కాంట్రాక్టర్లకి సర్దినటువంటి పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా ఇవన్నీ కూడా ఎంటీఎంసీలో చేయగలిగాము. మరి దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం. 50 కోట్లని చివరికి 20 కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి. నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి, అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి, ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంత జరిగినా కూడా ఇవాళకి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి? ఒకవైపున చూసాము 2019లో లోకేష్ అంతట అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళా తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని? చాలా బాధపడ్డాము, చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి, నాకు దంజరెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు, అరకే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఆ కొంచెం ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము, ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతామని చెప్పేసి అనిపించి, బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలిగించి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజున నేను మంగళగిరి ప్రజల్ని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.